సరిహద్దులలో మొహరించినటువంటి వేళ రానున్న రోజుల్లో పరిణామాలకైతే భారత్ సిద్ధమవుతోంది భారత సొంత తయారీతో ఉన్నటువంటివన్నీ కూడా ప్రపంచ దేశాలలో అత్యంత సామర్థ్యకరమైనటువంటి వాటన్నిటిని కూడా భారత్ కొన్న కొన్నేళ్ల నుండి సొంతగా పరిశోధనలతో సక్సెస్ కావాలని చూస్తుంది అవి దాదాపు పది వరకు ఇప్పటికి ప్రయోగాలు జరిగినాయి అన్నీ కూడా విజయవంతమే అయినాయి ఇక నెక్స్ట్ స్టెప్ కూడా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది ఇప్పుడు లేటెస్ట్గా వినబడుతున్నటువంటి అంశం షార్ట్ రేంజ్ మిస్సైల్స్ అత్యంత శక్తివంతమైన దగ్గరలో శత్రువును దెబ్బతీయడానికి ఉపయోగించాల్సినటువంటిది భారత్లో రెండు వేల పద్నాలుగు వరకు ఈ పేలోడ్తో ప్రభావవంతంగా దాడులు చేసే షార్ట్ రేంజ్ మిస్సైల్స్ లేనటువంటి సందర్భంలో రెండు వేల పదిహేనులో మోడీ ప్రభుత్వం షార్ట్ రేంజ్ మిస్సైల్ ప్రాజెక్టుని ప్రారంభించింది అది బయటపెట్టలేదు ఇది రెండు వేల పద్దెనిమిదిలో కానీ ప్రభుత్వం బయటపెట్టలేదు ఈ ప్రాజెక్టు పేరే ప్రళయ్ మూడు వందల యాభై నుండి ఐదు వందల కిలోమీటర్ రేంజ్ గల టాక్టికల్ మిస్సైల్స్ వెయ్యి కిలోల పేలోడుతో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ బీకర దాడులు చేయడం ఈ ప్రళయ మిస్సైల్ ప్రత్యేకత ప్రళయ్ ప్రాజెక్ట్ విజయవంతంగా జరుగుతోంది అన్నటువంటిది తాజా సమాచారం త్వరలో ప్రళయ మిస్సైల్ని వరుసగా ప్రయోగించబోతున్నారు ప్రయోగాలు విజయవంతమైతే వెంటనే వాటిని తయారు చేసిన ఇవన్నీ కూడా సైన్యానికి ఇప్పుడు సరిహద్దుల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు